వెల్కమ్ అగైన్ స్టూడెంట్స్. నిన్న ఇందాకటి వీడియోలో మనం ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి అనేటువంటి దానికి సంబంధించి పరిచయం చూస్తున్నాము. ఆ కాంటెక్స్ట్లో మీకు ఆర్థిక వృద్ధి అని అన్నప్పుడు దీర్ఘకాలంలో అనేటువంటి ఒక పదాన్ని వాడుతూ చెప్పడం జరిగింది. దాని అర్థంలో మనం ఇంకా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మీకు తేలిగ్గా అర్థమవడానికి దీర్ఘకాలం అనేటువంటి దానికి బేసిక్గా మనం ఏం చెప్పుకుంటామంటే, వ్యాపార చక్రాలు అనేటువంటివి ఉంటాయి. ఆ వ్యాపార చక్రాలు ప్రభావాన్ని దూరం చేస్తూ మాట్లాడుకుంటే దాన్ని దీర్ఘకాలం అనేటువంటి అంశంలో మాట్లాడినట్టు అవుతుంది. వ్యాపార చక్రాలు అంటే మనందరికీ తెలిసినటువంటిది, ఒక ఆర్థిక వ్యవస్థలో కొన్ని సందర్భాల్లో ఆర్థిక మాంద్యం ఉండడం, అంటే ఏ రకమైనటువంటి పనులు సక్రమంగా జరగకుండా అన్ని చోట్ల నష్టాలు రావడం అనేటువంటిది, కొన్ని సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉండడం కానీ, అంటే ఉద్యోగ అవకాశాలు బాగుండి, పొదుపు పెట్టుబడులు బాగుండి, వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో, ఉత్పత్తి బాగా జరుగుతుంటే దాన్ని ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దశగా చెప్తాము. ఈ ఆర్థిక మాంద్య దశ దగ్గర నుంచి ఆర్థిక అభివృద్ధి బాగా జరుగుతున్నటువంటి దశకి వెళ్ళేటువంటి దాన్ని పెరుగుదల దశగాను, మళ్ళీ బాగా అభివృద్ధి చెందినటువంటి దశ నుంచి ఆర్థిక మాంద్యం వైపు వచ్చేసేటప్పుడు తరుగుదల దశగాను చెప్తాం. ఈ నాలుగు దశల్లోనూ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కొన్ని రోజులు బాగుండడం, కొన్ని రోజులు బాగోకపోవడం ఉండేటువంటి పరిస్థితిని ఏమంటామంటే వ్యాపార చక్రాలుగా పిలుస్తుంటాం సాధారణ మాటల్లో మనం మాట్లాడుకునేటప్పుడు. సో బిజినెస్ సైకిల్స్ అని అంటూ ఉంటాం. ఇలాంటి వ్యాపార చక్రాల ప్రభావాన్ని తీసేసి మనం కనుక ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరుని పరిశీలించినట్లయితే అక్కడ దీర్ఘకాలం అనేటువంటి పదాన్ని వాడతాం. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవడానికి ఏంటంటే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్స్లో దీర్ఘకాలానికి సంబంధించినంత వరకు కూడా వాస్తవిక తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి గురించి, దాంట్లో వచ్చేటువంటి పెరుగుదల గురించి మాట్లాడితే దాన్ని ఏమంటున్నామంటే ఆర్థిక వృద్ధి అని అంటున్నాము. ఆర్థిక అభివృద్ధి అనేటప్పటికి ఏంటంటే, ఈ ఆర్థిక వృద్ధితో పాటుగా సాంకేతిక, వ్యవస్థాపూర్వక, అలానే రాజకీయ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి సాంఘిక అనేక రకాల అంశాలలో మౌలికమైనటువంటి మంచి మార్పులు వస్తే కనుక దాన్ని ఆర్థిక అభివృద్ధి అని అంటాం. దాన్ని కూడా చిన్న అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఏంటంటే ఆర్థిక వృద్ధిలో ఓన్లీ డబ్బుల గురించి మాట్లాడతామని అనుకున్నాం, డబ్బుల యొక్క పెరుగుదల గురించి. వేరే ఆర్థిక అభివృద్ధి వచ్చేటప్పటికి పేదరికం తగ్గడం, ఆదాయ అసమానతలు తగ్గడం, లేదా నిరుద్యోగం తగ్గడం, దానితో పాటుగా మనకి అవస్థాపన సౌకర్యాలు పెరగడం, సాంఘిక అవస్థాపన సౌకర్యాలు అంటే విద్య, వైద్యం, మానవ వనరుల నాణ్యత పెరగడం, ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు అంటే ఒక రోడ్డు కానీ, కరెంటు, ప్రాజెక్టులు, మంచినీళ్ళు, నీటి వనరులు అందరికీ అందుబాటులో రావడం, ఇంధన వనరులు అందుబాటులోకి రావడం, ఇలాంటివన్నీ కలిపితే మనం ఆర్థిక అవస్థాపన సౌకర్యాలుగా చెప్తాము. సో సాంఘిక అవస్థాపన సౌకర్యాలు, ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు మెరుగవడం కానీ, దేశంలోనటువంటి సహజ వనరులన్నింటినీ కూడా జాగ్రత్తగా వాడుకోగలగడం కానీ, సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అవ్వడం కానీ, దెన్ రాజకీయ పరంగా మౌలికమైనటువంటి మార్పులు రావడం కానీ, సామాజికంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వెనుకబడినటువంటి వర్గాల ప్రజల యొక్క జీవిత విధానాల్లో మంచి మార్పులు రావడం కానీ, ఇలాంటి వాటి అన్నింటినీ కలుపుకున్నట్లయితే వాటిని గుణాత్మకమైన మార్పులు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకు వస్తుంది, మంచి మార్పులు, ఉపయోగపడేటువంటి మార్పులు, దీర్ఘకాలానికి ఉపయోగపడేటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ఉంటాయి. సో ఇందాకటి వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని కంప్లీట్ చేసుకోగలిగితే ఇక్కడికి ఈ పాటికి మీకు అర్థం అవ్వగలగాలి. ఒక దేశంలో మనందరం కలిపి సంపాదిస్తున్నటువంటి ఆదాయాలలో వచ్చేటువంటి పెరుగుదల గురించి మాట్లాడితే అది ఆర్థిక వృద్ధి అవుతుంది. ఆ ఆదాయాలలో వచ్చేటువంటి మార్పులతో పాటుగా సమాజంలో వచ్చేటువంటి అనేక ఇతర మార్పుల గురించి మాట్లాడితే అది ఆర్థిక అభివృద్ధి అవుతుంది. ఈ ఆర్థిక వృద్ధి అనేటువంటిది రావాలి అని అంటే, సాధారణంగా ఆర్థిక అభివృద్ధి అనేది జరిగితేనే ఆర్థిక వృద్ధి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాత దశలో ఆర్థిక వృద్ధి వచ్చి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఒక అడుగు ముందుకేసి సుస్థిర అభివృద్ధి అనేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సో ప్రస్తుతానికి ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకున్న తర్వాత, ఈ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి వివిధ ఆర్థిక వేత్తలు ఏ నిర్వచనాలు ఇచ్చారు అనేటువంటి దాని మీద ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాటిలో సాధారణంగా ఏంటంటే గున్నార్ మిర్దాల్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త,
సిఈ బ్లాక్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త, మైకేల్ పి తొడారో. కొన్ని కొన్ని టైప్ చేసేటప్పుడు తెలుగు పదాలు మిక్సప్ అయ్యాయి అక్కడ, సో ఇంగ్లీష్ పదాలతో లింక్ అయినాయి అవి. మైకేల్ పి తొడారో, అలానే మెయిర్ అండ్ రౌచ్ అనేటువంటి ఆర్థికవేత్తలు, మన దేశానికి చెందినటువంటి సుమన్ ముఖర్జీ అనేటువంటి ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటివి కొన్ని ప్రధాన నిర్వచనాలు ఉన్నాయి. వీటి గురించి ఎగ్జామినేషన్లో అడుగుతారు. మీరు చేయాల్సినటువంటి పని ఈ ఆర్థికవేత్తల యొక్క ఫోటోలు గ్యాదర్ చేయడము. అవి మీకు ఒక అసైన్మెంట్ కింద ఇస్తాను నేను, మీరు ఒకసారి నాకు అవి గ్యాదర్ చేసి ఫార్వర్డ్ చేయండి. ఈ ఆర్థిక గూగుల్లో టైప్ చేస్తే మీకు కనిపిస్తే తెలుస్తుంది ఆర్థికవేత్త అని చెప్పి, ఎకానమిస్ట్ అని చెప్పి పేరు కొడితే మీకు వాళ్ళ ఫొటోస్ వస్తాయి. మనందరికీ ఇంకాస్త సులువు అవుతుంది అర్థం చేసుకోవడం అనేది. రైట్, ఇందులో ఏమంటున్నారంటే ఒక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్రింది స్థాయి నుండి పై స్థాయికి కదలడాన్ని ఇక్కడ క్రింది స్థాయికి అనేటువంటిది రాద్దాము. గున్నార్ మిర్దల్ అనేటువంటి ఆర్థికవేత్త ఏమన్నారంటే, ఒక ఆర్థిక వ్యవస్థ ఏదైతే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు కలిపి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ క్రింది స్థాయిలో అంటే బాగా వెనుకబడినటువంటి స్థాయి నుంచి అభివృద్ధి చెందిన స్థాయికి పై స్థాయికి కదలడాన్ని ఆర్థిక అభివృద్ధి అంటామనేటువంటిది గున్నార్ మిర్దల్ పేర్కొన్నారు. ఈయన ఆర్థిక వ్యవస్థ ఒక్కదాని గురించే మాట్లాడట్లేదు, సాంఘిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో సమాజంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా ఎలా కలిసిమెలిసి ఉంటున్నారు, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటున్నారు, మన కట్టుబాట్లు ఏంటి, ఆచార వ్యవహారాలు ఏంటి, లేకపోతే కులం మతం లాంటి విధానాలు ఏంటి, సో ఎంటైర్ ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి ఎలాంటి సంబంధాన్ని ఏ సందర్భంలో పెట్టుకుంటారు అనేటువంటి అంశాలకి మాట్లాడితే అది సాంఘిక వ్యవస్థ గురించి మాట్లాడినట్టు అవుతుంది. వీటన్నింటిలోనూ మార్పులు వచ్చినట్లయితే అది అభివృద్ధి అంటామనేటువంటిది గున్నార్ మిర్దల్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్తున్న సలహా, ఐమీన్ చెప్తున్నటువంటి ఒక నిర్వచనం. దెన్ నెక్స్ట్ లెవెల్లో మనకి సిఈ బ్లాక్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఏమంటున్నారంటే, అనేక ఆధునికీకరణ ఆదర్శాలను సాధించడమే ఆర్థిక వృద్ధి అవుతుంది. ఆధునికీకరణ ఆదర్శాలు అంటే ఏంటుంటాయి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి మౌలికమైన మార్పులు. మీకు వ్యవసాయ రంగంలో చెప్పాను హరిత విప్లవం అని, భూ సంస్కరణలని, లేకపోతే వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం అనేటువంటిది, రైతుల అమ్మకానికి వాళ్ళ యొక్క పంటను అమ్ముకోవడానికి వీలుగా ఈ మధ్యకాలంలో మనకి ఆన్లైన్లో మార్కెటింగ్ సదుపాయాలు ఇచ్చారు. ఈ నామ్ అనేటువంటిది ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అనేటువంటిది ఈ నామ్. సో లేకపోతే మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి, ఇలాంటివన్నింటినీ కూడా మనం ఆధునికీకరణ ఆదర్శాలుగా చెప్తాం, లేకపోతే మౌలికమైనటువంటి మార్పులుగా చెప్తాము. సో ఒక్క రంగమే కాకుండా అన్ని రంగాల్లోనూ అనేక రకాలైనటువంటి ఆధునికీకరణ ఆదర్శాలను సాధించినట్లయితే మనం కొన్ని ఆదర్శాలు పెట్టుకుంటూ ఉంటాం, ప్రతి దాంట్లోనూ మంచి మార్పులు రావాలని, అలాంటి ఆదర్శాలను సాధించడమే ఆర్థిక వృద్ధి అవుతుంది అనేటువంటిది సిఈ బ్లాక్ అనేటువంటి ఆర్థికవేత్త సూచించడం జరిగింది. అలానే మైకేల్ పి తొడార్ అనేటువంటి ఆర్థికవేత్త ఏమంటారంటే, ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఒక బహుముఖమైన ప్రక్రియ, మల్టీఫాసెటెడ్ యాక్టివిటీ అనేటువంటిది మైకేల్ పి తొడారు డిస్క్రైబ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ ది మల్టీఫాసెటెడ్ ఇష్యూ. అంటే ఒక్క ఆదాయానికి సంబంధించినటువంటి అంశమే కాకుండా మనం సపోజ్ అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆల్రెడీ అక్కడ అభివృద్ధి జరిగిపోయింది కాబట్టి అక్కడ వృద్ధి గురించే రెగ్యులర్గా మాట్లాడతారు. జీడిపి ఎంత పెరిగింది, జిఎన్పి ఎంత పెరిగింది, ఎంత రేట్ ఆఫ్ చేంజ్ ఎంత స్పీడ్గా వస్తుంది, గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయనేటువంటి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. వేరే భారతదేశం లాంటి దేశాల్లో, లేకపోతే శ్రీలంక, భూటాన్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో వచ్చేటప్పటికీ వ్యవసాయం బాగుందా, లేకపోతే రైతులు బాగున్నారా, లేకపోతే పరిశ్రమలు కుటీర పరిశ్రమలు ఎలా ఉన్నాయి, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటాం. బట్ వేరే అమెరికా లాంటి దేశాల్లో ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినటువంటి మాటల్లో కేవలం వాళ్ళు ఈ సంవత్సరం ఎంత డబ్బులు సంపాదించారు, వచ్చే సంవత్సరానికి ఎంత ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు అనే దాని గురించి అక్కడ డిస్కషన్ నడుస్తుంది ఎక్కువగా. సో దాన్ని మనం బహుముఖమైనటువంటి ప్రక్రియగా మన లాంటి దేశాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఒక బహుముఖమైనటువంటి ప్రక్రియ. సో ఇక్కడ ఎక్కువగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలానే వృద్ధి గురించి మాట్లాడేటప్పుడు దానికి సంబంధించినటువంటి పదాలు కూడా మనం విడివిడిగా వాడుతున్నాము. అమెరికన్ డాలర్లో లెక్కించిన తలసరి జాతీయ ఆదాయం యొక్క దీర్ఘకాలిక పెరుగుదలను ఆర్థిక అభివృద్ధి అంటారనేటువంటిది మేయర్ అనేటువంటి ఆర్థికవేత్త